సీఏఏపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ చట్టం వల్ల దేశ ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుందో చెప్పాలని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. నేను ఒకటే చెప్తా ఉన్నాం, 100% ఇది తప్పుడు బిల్లు, ఈ ఆలోచన తప్పు, దీన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తితో విరమించుకోవాలి. ఐ అపీల్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు రీథింక్ ఆన్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ విచ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ బ్రాట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ ద కంట్రీ. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్, సో మెనీ డౌట్స్, అండ్ మినిస్టర్స్ ఆర్ మేకింగ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ తెలంగాణలో సిఏఏ అమలు చేయమని ఏదైతే ప్రకటించాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరికైనా నష్టం కలిగించేటువంటి అంశము సిటిజన్ అమెండ్మెంట్ యాక్టులో ఉంటే చూపించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నాను.